हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल मनम वैजाग् नुंची मरोक प्लेस चूसेस्तुन्नाम अदेमिटंटे रिषिकोंडा बीच रिषिकोंडा बीच अनेदि वैजाग् बीच लो कल्ला सर्च चेस्ते फस्ट प्लेस वच्चिदन्नमाट अंत बागुंटुंदि बीच अनेदि एंदुकु अनेदि मनम इप्पुडे चूसेद्दाम ఇక్కడ దీనికంటూ ఎంట్రీ ఫీజు అయితే ఏమీ లేదు వాళ్ళు కార్ పార్కింగ్ కార్ కానీ వెహికల్ కానీ ఉంటే వాటికి మాత్రం పార్కింగ్ ఫీజు అనేది ఇది వచ్చేసి రిషికొండ బీచ్ లేఅవుట్ అన్నమాట ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఇక్కడ పోలీసులు ఉంటారు ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళి బీచ్ వ్యూ చూడటానికి మాత్రం ఆ వైజాగ్ వచ్చే పర్యాటకులు టూరిస్టర్లు మాత్రం ఖచ్చితంగా రిషికొండ బీచ్ అనేది చూడకుండా అయితే వెళ్ళరు అంత ఫేమస్ అన్నమాట మనం గూగుల్లో కొట్టినా ఏది కొట్టినా బెస్ట్ ప్లేసెస్ అంటే రిషికొండ బీచ్ అనేది ఖచ్చితంగా టాప్ త్రీలో కానీ ఫోర్లో కానీ ఉంటుంది పిల్లలు ఆడుకోవడానికి పిల్లలు ఎక్కడానికి గుర్రాలు అవి జీపులు ఇవన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి అన్నమాట అంటే ఇసుకలో తిరగడానికి వ్యూ చూడటానికి కూడా బీచ్ వ్యూ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే మనం సేఫ్ లైన్లో ఉంటాం అన్నమాట ఒకవేళ ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆర్కే బీచ్లో ఏంటంటే సేఫ్టీ ఉండదు ఫస్ట్ మనం ఎంత దూరం కావాలంటే అంత దూరం పోతున్నారు కదా పోలీసులు వాళ్ళు ఏంటంటే మనం లోపలికి వెళ్తున్నాం అనగానే పైనుంచి విజిల్ వేస్తారు ఇప్పుడు అక్కడ ఉన్నాయి కదా వాళ్ళు చూసి విజిల్ వేసి వాళ్ళని అంటే మన ప్రాణానికి హాని జరగకుండా వాళ్ళు జాగ్రత్త అయితే తీసుకోవడం జరుగుతుంది అలానే ఇక్కడ రిషికొండ బీచ్కి సిటీ నుంచి రావడానికి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి 13 కిలోమీటర్లు అయితే ఉంటుంది అక్కడ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్లోకి వెళ్ళి 900కే బస్సు ఎక్కితే మాత్రం ఇక్కడికి 45 మినిట్స్ దానికి 1 అవర్లో అయితే వస్తుంది భీమిలి వెళ్ళే బస్సులు కూడా ఇక్కడ అయితే ఆగుతాయి చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి కాఫీ అరకు కాఫీ దొరుకుతుంది ఇక్కడ వచ్చేసి ఫుడ్ కోర్ట్స్ ఉన్నాయి రోఫిన్ జిమ్ ఉంది సోలార్ పవర్ ప్లాంట్ ఇవన్నీ ఇటు సైడ్ వెళ్తే మాత్రం వస్తాయి ఇక్కడ అడకదారికి సపరేట్ ఉంటుంది బీచ్లో మళ్ళీ ఎంజాయ్ చేసే వాళ్ళకి సపరేటు టూరిస్టులు మాత్రం ఈ ప్లేస్ని అస్సలు మిస్ అవ్వరు ఎందుకంటే అంత బాగుంటుంది బీచ్లో ఎంజాయ్ చేయడానికి కానీ చూడడానికి కానీ చూశారు కదా వ్యూ అసలు ఎంత బాగుందంటే చిల్డ్రన్స్ ఆడుకోవడానికి సపరేట్ పార్క్ ఉంది స్నానాలు చేయడానికి బాత్రూములు వాష్రూమ్స్ ఉన్నాయి ఆర్కే బీచ్ దగ్గర అయితే ఇవన్నీ మనకి దొరకవన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకని ఈ టూరిస్ట్ ప్లేస్ అనేది ఫేమస్ అయింది బాగా ఇక్కడ నుంచి ఇంకా ముందుకు వెళ్తే ఇక్కడ వచ్చేసి ఇవి స్కూబా డైవింగ్ వీటికి 3000 అంట పర్ పర్సన్కి ఇక్కడ వచ్చేసి స్కూబా డైవింగ్ 2500 స్పీడ్ బోటింగ్ 250 ఇవన్నీ మరి జెట్ స్పీడ్ 1% 250 రూపీస్ కానీ మరి ఇవన్నీ అయితే మరి ఆపేశారు ప్రస్తుతానికి ఎందుకు ఆపేశారు ఇంత ముందు వచ్చినప్పుడు ఉంది కానీ ఇదైతే లేదు టూరిస్టులు స్పెషల్ అట్రాక్షన్ అన్నమాట స్పీడ్ బోటింగ్ అనేది ఇక్కడ వచ్చేసి కంట్రోల్ రూమ్ అయితే ఉంటుంది మనకి ఏదైనా ఎమర్జెన్సీ అయితే వచ్చి వీళ్ళకి చెప్తే వీళ్ళు చూస్తారు మన ఛానల్ కొత్తగా వచ్చిన వారైతే మన ఛానల్ని లైక్ చేయండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ సింబల్ అయితే ఆన్ చేయండి మనం వీడియో పెట్టే నెంబర్ని మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది మన టూరిస్ట్ ప్లేసెస్ వైజాగ్లో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అరకులో ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి డిస్
డిస్క్రిప్షన్ వెళ్ళి చూసి చూడొచ్చు వైజాగ్ టూరిస్ట్ ప్లేసెస్. ఇలానే మీరు ఒక లైక్ కానీ కామెంట్ కానీ ఇస్తే నాకు మోటివేషన్ వస్తుంది. ఇలా లేదు అంటే ఇంకా వీడియో ఎలా చేయాలో కింద కామెంట్ రూపంలో అయితే తెలవద్దు, వీడియో బాగుందా లేదా అలా చెప్తే నేను కూడా దానికి అప్గ్రేడ్, మీరు ఎలా అయితే కావాలనుకున్నారో అలా చేయడానికి నేను ఇంప్రూవ్ అవుతాను. ఎందుకంటే ఈ ఛానల్ పెట్టిందే నేను చూసిన ప్రతిదీ మీరు కూడా చూడాలనే ఉద్దేశంతోనే పెట్టారు. కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్డ్.